లగ్నంలో శని ఉన్నాడు. ద్వితీయ తృతీయాధిపతి లగ్నంలో ఉన్నాడు. మార్చి తర్వాతకి కేతు కూడా వస్తాడు. అంటే లగ్నంలో శని, కేతులు, సప్తమంలో రాహు, వ్యయంలో గురువు, ఈ అన్ని గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది? ఒకటి పాజిటివ్ థింకింగ్ ఏంటంటే వ్యయంలో గురువు ఆధ్యాత్మికపరమైన ఖర్చులు పెట్టాలి, పెట్టే ఆలోచన ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలకి తమంతట తాము పెట్టాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ ఎంతవరకు పెడతారు? చతుర్థాధిపతి లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు, ఏ రకమైన ఖర్చులు పెడతాడు? శని లగ్నంలో ఉంటే ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో బద్ధకానికి కారకుడు. శని లగ్నంలో ఉంటే కనుక వీళ్ళు పనులు చేయడానికి చాలా నెమ్మదిస్తూ ఉంటారు. ఇవాళ చేయాల్సిన పని ఎప్పుడో చేద్దాంలే, ఇంకా కొన్ని రోజులు అయ్యాక చేద్దాము, లేదంటే ఉదయాన్నే ఇవాళ లేవాలా, వాకింగ్కి వెళ్ళాలా అనే ఆలోచనలు లగ్నంలో శని ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు తినే ఆహారాన్ని కూడా తొందరగా మొత్తంగా నమిలి తినలేరు. శరీరాన్ని శుద్ధి చేసుకోవాలన్నా కూడా బద్ధకంగానే ఉంటుంది. ఒళ్ళు గట్టిగా రుద్దుతో స్నానం చేయాలి అంటే కూడా ఆలోచన ఉండదు. మలినాలన్నీ ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి. అలాంటి వారికి ఈ సంవత్సరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ధనుసు రాశి వారు వాళ్ళ అనుకూలంగా ఉండాలి అని అంటే కనుక గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి లగ్నంలో శని ఉన్నాడు కదా గురువుగారు, దీని ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉంటుందా, లేదంటే వ్యయంలో గురు ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారా? సామాజిక అనుబంధాలు ఎలా ఉంటాయి రాహుకేతువుల దృష్టిలో ఒకసారి చెప్తారు. శని లగ్నంలో ఉండటం అనేది ఎల్ నడిచిన విషయంలో చాలా పీక్ పాయింట్గా చెప్తూ ఉంటుంటాం. పీక్ పాయింట్గా ఉంటున్న సందర్భంలో ఇందాకనే మీరు చెప్పినట్టుగానే కాస్త అన్ని విషయాల్లో బతకం పెరుగుతుంది. తనను తాను శుద్ధి చేసుకునే మార్గాలు మాత్రం తగ్గించుకుంటూ ఉంటారు. శుద్ధి తక్కువగా ఉంటుంది వీళ్ళకు. తను తాను ఉన్నతిలోకి మార్చుకోవాలి ఎప్పటికప్పుడు కూడా. ఆ మార్చుకునేటువంటి విధానం అంత బలంగా ఉండదు. కాబట్టి శని చాలా వ్యక్తిని బలహీనపరుస్తాడు, శక్తిని బలహీనపరుస్తాడు, తన లోపల ఉండేటువంటి మనసును బలహీనపరుస్తాడు. ఉండటం వల్ల తను ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా ఆ బలం లేదు అన్న కారణంగా ఆ పని ఇప్పుడు అవుతుందో కాదో అనేటటువంటి ఒక భయం ఏర్పడుతుంది. భయం వల్ల ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఏదో టైం వస్తుందో అప్పుడు చేసుకుందానులే అని చెప్పేసి పోస్ట్పోన్మెంట్ మెంటాలిటీ ఉంటుంది. దీనివల్ల బతకం బాగా పెరుగుతుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా పొద్దున్నే లేచి వాకింగ్ చేద్దామంటే ఏమో ఇప్పుడు వెళ్తే ఏమవుతుందో అని చెప్పేసి దానివల్ల ఒక బతకం, లేదా రేపటి నుంచి వెళ్తాం తప్పనిసరిగా అనుకుంటూ గోడ మీదనో నీళ్ళ మీదనో రాసుకుంటాడు. ఏ రోజు చూసినా రేపే కనపడుతుంది అక్కడ. అంతేగాని ఈరోజు చేద్దాము అని చెప్పేసే భావన తగ్గిపోతూ వస్తుంది. కేతు కూడా అక్కడే జరగడం అనేది మార్చి తర్వాత ఉండటం వల్ల ఇంతకుముందు లాభంలో తృతీయంలో ఉండేటువంటి కేతు ద్వితీయంలో ఉండే కేతు లగ్నంలోకి వస్తున్నాడు. మాట విలువలో ఇంతకుముందు దోషం ఉందల్లా తన శరీర దోషంగా మారుతుంది. ఏ పని చేసినప్పుడు కూడా నిరాశ ధోరణి, వాహ్ ఇది చేయాలా, ఇంతకుముందు చేస్తే ఏమేం జరిగింది, అట్లా చేసినప్పుడు అప్పుడు అట్లా నాకే, ప్రతిదానికి కీడించి మేళించడం అంటారు కదా, ఈ కీడించడమే ఫస్ట్ అలవాటు చేసుకుంటారు. ఇక సప్తమంలో ఉండేటువంటి రాహు ఉన్నాడు. ఇతర సోషల్ రిలేషన్స్ విపరీతంగా పెంచుకుంటాడు. ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, కానీ ఎవరో ఒక ఫ్రెండ్ వల్లనో ఎవరో ఒక పరిచయం వల్లనో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయంతో మీకు సమస్య వస్తుంది. వాళ్ళని బాగా స్నేహితులు అనుకుంటారు, వాళ్ళు మంచివాడు అనుకుంటారు, ఆ రిలేషన్ మీకు పెద్ద ఇబ్బందికరంగా మారుతుంటుంది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. అది ఆర్థిక సంబంధాలు కావచ్చు, సామాజిక సంబంధాలు కావచ్చు, శారీరక సంబంధాలు కావచ్చు, ఏ సంబంధాలు అయినప్పటికీ కూడా మా అవతల వాడిని నమ్మటం, నమ్మి మోసపోవడం అనేటటువంటిది ఈ దురాశాతత్వంతో కూడుకునేటువంటి సత్వం సంబంధమైనటువంటి అంశం. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి అట్లు తమ నిర్ణయాలు బలంగా లేవు. ఈ నిర్ణయాలు ఎప్పుడైతే బలంగా లేవో ఎవడి మీదనో ఆధారపడతారు. ఈ ఆధారపడే వ్యక్తి కోసం ఆలోచన చేసేటట్టయితే పరిచయమైన వాడు సరైన వాడు కాదు ఇక్కడ. అందుకని అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యయంలో ఉండే గురువు ఒకవైపు చూస్తే లగ్నాధిపతి చతుర్థాధిపతి అయినవాడు వ్యయం, తమ నిర్ణయాలు తమకే ఇబ్బంది పెడతాయి. ఆ తర్వాత సౌఖ్య స్థాన సంబంధం కోసం మనం ఖర్చులు పెట్టాలి. కాబట్టి గురువు వల్ల కలిగేటువంటి ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే తెలిసి ఈ రాశి వాళ్ళు ఎట్లాగో శారీరకంగా గట్టిగా నూనె పెట్టుకొని స్నానం చేసి ఒళ్ళంతా కూడా చాలా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు దానం మీద బాగా దృష్టి పెట్టాలి. గురువు వ్యయంలో ఉన్నాడంటే సద్వ్యయం అనే పేరుతో వాడతాం. మంచి పనుల కోసం వ్యయం చేయటం, దాన ధర్మాలు చేసినా మంచి వ్యయమే. అదేవిధంగా ఇంకేం చేయొచ్చు అని చెప్పేసి అంటే ధర్మ కార్యక్రమాలు, హోమాలు చేయించడం కానీ చెట్లు పెట్టించడం, లేదు ఇల్లు కట్టుకోండి మంచి పనే,
కానీ ఇంటిని కట్టించే సందర్భం లోపల ఉండేటటువంటి వేరు వేరు రకాల అంశాలను కూడా దాంట్లో ఏంటి ఎంతమందికి ఎట్లా ఉపయోగపడాలనే విషయం చూడండి. అది కూడా మంచి వ్యయమే, ఆ రకంగా కూడా బాగానే ఉంటుంది. అయితే ఆ పెట్టిన ఖర్చుకు తగినంతగా మళ్ళీ దానం చేసుకోకపోయేటట్టయితే ఆ పుణ్యం ఏర్పడదు. సద్వ్యయం ఏది చేసినా వ్యర్థంగా పోకుండా కాపాడుకోవటం, ఆ పని ఒక్కడి కనుక చేసేటట్టయితే ఈ 10 మందికి వినియోగపడే పాత్రత కనుక ఏర్పడేటట్టయితే దానివల్ల వచ్చిన పుణ్యంతో లగ్నశని దోషం, లగ్నకేతు దోషం, సప్తమ రాహు దోషాలు కూడా పోగొట్టుకోవచ్చు. వ్యయ గురువు అనేటటువంటిది మనం నెగిటివ్గా చూడక, ఇటువంటి సందర్భాల్లో పాజిటివ్గానే చూడవచ్చు. తన నిర్ణయాలు తనను కోల్పోకుండా కాపాడుకోవడం అనేటువంటి మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కంఫర్ట్స్ కోసం ఎక్కువ చూడకూడదు, కంఫర్ట్స్ కోసం ఎక్కువగా ఖర్చులు పెట్టే ప్రయత్నం చేస్తూ కనుక పోయినప్పటికీ కూడా, ఎందుకంటే చతుర్థాధిపతి వ్యయం కానీ లగ్నంలో శని ఉండటం వల్ల ఆ కంఫర్ట్ దగ్గర దానికి వస్తుంది కానీ తనకు అందుబాటులో రాదు. తన ఇంట్లో తన మంచి సోఫా మీద కొనుక్కోవాలని చెప్పేసి సోఫా కొనుక్కొచ్చుకొని సోఫాలో కూర్చుందాం అనుకుంటాం. ఆ సోఫా నేను కూర్చోవడానికి మాత్రం నాకు టైం దొరకదు. ఇంట్లో సోఫా ఉందా లేదంటే వచ్చింది, నీకు ఉన్నది కదరా అని చెప్పేసి అందరూ అంటూ ఉంటుంటారు, కానీ ఉన్నది నాకు ఉపయోగపడదు. ఇటువంటివే మనకుండే కార్లు కానీ మనకుండేటువంటి భౌతిక సౌకర్యాలు కానీ, అందుకని వాటి కోసం పెట్టేటటువంటి ఖర్చుల కన్నా మనము ఆనందంగా ఉండటం కోసం చేసేటువంటి పనులు ఏమి ఉన్నాయో వాటి కోసం దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు చేయించుకుంటూ ఉండటం మంచిది. ఏ గ్రహాలకు ఏ గ్రహాల అధిపతులు ఉన్నారో ఆ దోషాలకు నివారణ చేసుకుంటూ ఉండాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు మీరు 6 నూరైనా పొద్దున్న లేవాల్సిందే, 5 గంటలకు లేచి ప్రాణాయామం యోగా చేసుకోవాల్సిందే, లేకుంటే తిరగాల్సిందే. వాకింగ్ యోగా వాళ్ళ వయసులను, స్థాయిని, లింగభేదాన్ని, ఇతని విషయాన్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి పనులన్నీ చేసుకోవాల్సిందే. లేదా ఉదయం కుదరలేదంటే సాయంత్రం చేసుకోండి. మొత్తాన్ని మాత్రం శరీరానికి శ్రమ తప్పనే తప్పదు, ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. చేయాల్సి వస్తూ ఉంటుంది. తప్పకుండా లగ్నంలో శని సప్తమంలో రాహు లగ్నంలో కేతు వస్తున్నారు కదా, మరి వీళ్ళకి వైవాహిక జీవిత సంబంధాలు, సోషల్ రిలేషన్స్ అన్నీ దెబ్బతింటాయి. ఇదే కదా ఊహ, ఇప్పుడు ఇక్కడ వివాహాలు పరిచయం కాదు, వివాహేతర భావాలతో సంబంధం. ఇక్కడ నాట్ ఓన్లీ వివాహం, ఇక్కడ వివాహేతరం అని చెప్పేసినంటే రిలేషన్స్ అనేటటువంటివి ఎన్ని రూపాలని కావచ్చు. బిజినెస్ చేసేవాడికి బిజినెస్ రిలేషన్ డిఫరెంట్, నేను నీకు పార్ట్నర్గా వస్తాను, నీతో పాటు మన ఇద్దరం కలిసి వ్యాపారం పెడదాం అంటాడు, సగం దూరం తీసుకెళ్ళిపోతాడు, కింద పడేసి వెళ్ళిపోతాడు. లేదా వాడు మధ్యలో వెళ్ళిపోతాడు, వీడొక్కడు మొదలు పెట్టేసి పెట్టుబడి అంతా వీడు పెట్టిన తర్వాత వాడు నాశనం అవుతాడు. వైవాహిక జీవిత సంబంధాల విషయంలో కూడా అట్లాగే, ఎవరో పరిచయం అవుతారు, పెళ్లి చేసుకుందామని చెప్పేసి అంత దూరం దాకా తీసుకెళ్ళిన తర్వాత చిట్ట చివరికి వచ్చేసేసి నాకు అక్కర్లేకపో అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఎవడు ఘర్షణకు గురవుతాడు అంటే ఈ వ్యక్తి గురవుతాడు. ఇటువంటి విషయాలు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే లగ్నకేతువు ఇన్ని జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, నిరాశ ఏం చేస్తాం, నా కర్మ ఇట్లుంది, నా రాత ఇట్లుంది అనుకుంటే మళ్ళీ కూర్చుంటాం. ఎవరో మనలాంటి వాళ్ళ దగ్గరకు వస్తారు, వచ్చినప్పుడు ఏం చేస్తాం, అయ్యా ఆ దేవుని దగ్గర పోయి ఈ పూజ దగ్గర పో, అది ముందరనే చేసేస్తే. ఆ విషయం తెలుసుకోవడానికి జ్యోతిషం ఒకటే ఒక సబ్జెక్ట్ ఉంది కదా, తెలుసుకున్న తర్వాత అటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, ఒకసారి వీళ్ళకి అనుకుందాం నాకు అసలు ఈ టైం ఇది పనికి వస్తుందా పనికిరాదని చెప్పేసి అడగకపోవచ్చు కదా. అందుకని ఆ విషయాలు తెలుసుకోవడం కోసం ఈ రాశి వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, వెళ్ళకూడదని మొదలు తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ యూ షుడ్ టేక్ డిసిషన్, మీ జాతకాలను బట్టి మీకున్న విధానాలను బట్టి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఒక మంచి జ్యోతిష్కుని దగ్గర పోయి పరిచయం చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయం దృష్టిలో పెట్టుకోవాలి. చూసారు కదండి ధనుసు రాశి ఫలితాలు. ఈసారి ఈ సంవత్సరం ధనుసు రాశి గారు బద్ధకాన్ని ఖచ్చితంగా వదిలించుకోవాలి, రేపు చేయాలనుకున్న పని ఈరోజే చేయాలి, ఈరోజు చేయాలనుకున్న పని ఇప్పుడే చేయాలి అనే ఆలోచనని గట్టిగా పెట్టుకొని పోస్ట్ పోన్మెంట్ని వీళ్ళు వదిలిపెట్టాలి. పోస్ట్పోన్మెంట్ వదిలిపెడితే కనుక వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, అనుకున్న పనులన్నీ సాధించగలుగుతారు. గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి సద్వ్యయాన్ని చేయాలి, ఖచ్చితంగా ఆ ఆలోచన ఉంటుంది అని చెప్పారు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు బద్ధకాన్ని వదిలిపెట్టి వ్యయం వైపు దృష్టి ఎక్కువగా పెడితే వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం అంతా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. హలో బిజీ పీపుల్, ఇక్కడ ఒక గంట ఉంది కదా, ఇన్ కేస్ మీరు దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏషియానెట్ న్యూస్ ఛానల్.